పెరిగి పెద్దదవుతున్నటువంటి స్టేజీలో కొంచెం పాజిటివ్ వార్త మనం ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం నెగిటివ్ చెప్పుకుందాం ఇప్పుడు ఆక్సిజన్ కొరత గతంలో వంద నుంచి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు శాతానికి వచ్చింది ఇప్పటికీ అక్కడక్కడా జరుగుతున్నాయి అదేంటి అంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ టెక్నీషియన్ల కొరత సేమ్ టైం ఆక్సిజన్ సిలిండర్లవి సప్లైలు పెంచడం కానీ ఇదంతా భారీ ఎత్తునే జరిగింది ఈ వారం పది రోజులలో పెద్ద యుద్ధం ఫేస్ చేసాం దానికి తగ్గట్టుగా ఇప్పుడు తయారీలు జరుగుతుంది ఇప్పటికి కూడా ప్రాబ్లం అవుతుంది ఒకటి ఏంటంటే రీజన్ ఏంటంటే అవసరం లేకపోయినా కొంతమంది ఆక్సిజన్ సిలిండర్లు కొనిపెట్టుకోవడం ఇంకొకటి ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని కాన్సన్ట్రేటర్ల రేట్లు ఇంతకుముందు ముప్పై వేలు నలభై వేలు ఉండే కాన్సంట్రేటర్ ఇప్పుడు డెబ్బై ఎనభై వేలకు వెళ్ళిపోయింది హాస్పిటల్స్ వాళ్ళు ఈవెన్ కాన్సన్ట్రేటర్లు ఇప్పటికే కొంటలేదు అదే సందర్భంలో గవర్నమెంట్ కొనట్లేదు దానివల్ల వస్తుంది కాన్సన్ట్రేటర్లు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అమ్మేటువంటి ఏజెంట్ల దగ్గర పెద్ద ఎత్తునే ఉన్నాయి ఈవెన్ అమెజాన్ లాంటి వాటితో కూడా చూస్తే కాన్సన్ట్రేటర్లు దొరుకుతున్నాయి డెబ్బై డెబ్బై ఒకవేళ అట్లా చెప్తున్నారనమాట వాళ్ళు ఆ రేంజ్కి పెరిగిపోయింది అక్కడ ఇది ఒక ఆస్పెక్ట్ రెండో పక్కన ఆక్సిజన్ సిలిండర్ ఏ నడుస్తూ ఉంది అయితే ప్రో కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నిస్తుంది కాకపోతే కాబట్టి ఇంకా వ్యాప్తిపరమైనటువంటి దాంట్లో మొన్న మూడు లక్షల తొంభై వేలు నాలుగు లక్షల పదివేల దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది పెరుగుదలలో తరుగుదల అనాలి పెరగట్లేదు అంట మూడు లక్షలు దాటినే ఉంది నాలుగు లక్షలు వెళ్ళింది కదా కొంచెం వెనక్కి వచ్చింది మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది గత ఇరవై నాలుగు గంటల్లో రికవరీల పరంగా రెండు లక్షల తొంభై ఐదు వేల నూట యాభై నాలుగు ఇది పెరుగుతూ ఉంది అంటే దగ్గర దగ్గరగా మూడు లక్షలకి కంటిన్యూ అవుతుంది అనమాట ఇదే మనం చెప్పుకుంది మన కూడా చెప్పుకున్నటువంటి డెత్స్ పరంగా కూడా మనం మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల తొమ్మిది వందల నుంచి ఇప్పుడు మూడు వేల మూడు వందలు ప్రాణం కానీ లేకపోతే రోగం కానీ ఇవి కంట్రోల్ అయిపోయాను కాదు పెరుగుదలలో తరుగుదల అన్నటువంటిది కొంచెం పాజిటివ్ థింగ్ ఇంకా తగ్గాలి బట్ ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ ఇంపాక్ట్ వలన ఎలాంటి పరిణామం ఉంటుంది నిన్న సంబరాల వల్ల అటు తమిళనాడు కావచ్చు బెంగాల్లో మాత్రం కొంత ఇబ్బంది ఉండొచ్చు బట్ తొందరగా అంతా కోలుకోవాలి అన్నటువంటిది కోరుకుందాం